సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో దుర్గామాతకు బోనాల ఊరేగింపు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల ఊరేగింపులో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొని బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు. దుర్గామాత ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక సర్పంచ్ సానా సాయిలు ఆధ్వర్యంలో గ్రామస్తులు టపాకాయలు కాలుస్తూ బాజా భజంత్రీలతో ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, గ్రామ ప్రజలంతా ఏకతాటిపై ఉండి దుర్గామాతకు బోనాలు సమర్పించడం చాలా సంతోషంగా ఉందని, దుర్గామాత కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, సమయానికి వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, రైతులంతా సుఖ సంతోషాలతో ఉండాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు స్థానిక సర్పంచ్ సాయిలు, జడ్పీటీసీ మాధవీరాజు, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, మడూరు సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు యాదగిరి యాదవ్, కోశాధికారి అవుసుల రవీందర్ రాజురెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, సానా సత్యనారాయణ, యాదవరావు, రంగారావు, బాలకిషన్, ఎస్టీసీల నాయకులు సుధాకర్ నాయక్, రాజాసింగ్, బాలకిషన్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. కోరుకోవడం జరిగింది. మరి మంచి వర్షాలు కురవాలని చెప్పేసి కోరుకుంటున్నాను.